గుడ్ మార్నింగ్, హ్యాపీ మండే. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో హ్యాపీ మండే ఆఫ్టర్ హ్యాపీ ఫ్రైడే, ఎందుకంటే మార్కెట్స్ పాజిటివ్ గా ఓపెన్ కాబోతున్నాయి. 11,437 ఎస్జెక్స్ నిఫ్టీ ఇండికేట్ చేస్తున్న లెవెల్ ఇది. సో మార్కెట్స్ బుల్లిష్ గా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ టారిఫ్ థ్రెట్, యుఎస్ అమెరికాల మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ టారిఫ్ థ్రెట్స్ పక్కన పెట్టి మరీ ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. యువాన్ డివాల్యుయేషన్ మరొక అనదర్ ఫీచర్, చైనీస్ కరెన్సీ యువాన్ ను మరికొంత డివాల్యుయేట్ చేస్తూ చైనీస్ సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. సో ఇలాంటి అంశాలన్నింటినీ పక్కన పెట్టి మరి మార్కెట్స్ బులిష్ గా ట్రేడ్ అవుతున్నాయి. సో చైనా మరొక $60 బిలియన్ రిటాలియేటరీ టారిఫ్స్ ని లాస్ట్ వీకెండ్ విధించింది. అయినా కూడా ఈక్విటీ మార్కెట్స్ దానివి పాటించుకోవడం లేదు. సో రిజల్ట్స్ మన మార్కెట్ సంబంధించి రిజల్ట్స్ పాజిటివ్ గా వస్తున్నాయి. అలాగే ప్రీ ఎలక్షన్ బొనాంజాస్ అంటే జిఎస్టీ రిడక్షన్ అనేది మనం గమనించాం 2 వారాల క్రితం. తర్వాత ఇవాళ మళ్ళీ టెక్స్టైల్ షాప్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్స్. ఇవాళ టెక్స్టైల్ మినిస్ట్రీని కలిసి టెక్స్టైల్ ఇండస్ట్రీ నుంచి కొన్ని రాయితీల్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంపోర్ట్ డ్యూటీస్ ని పెంచి డొమెస్టిక్ టెక్స్టైల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అరవింద్, వెల్స్మన్, రేమాండ్, వర్ధమాన్ టెక్స్టైల్స్, సట్లెస్ టెక్స్టైల్స్ ఇలాంటి కంపెనీలన్నీ కూడా ఇవాళ లైమ్ లైట్ లో ఉండబోతున్నాయి. అదర్వైజ్ మన మార్కెట్స్ ఒక బుల్లిష్ మూడ్ లోకి వచ్చేసాయి. ఆ మధ్య అనుకున్నాం మనం ఒక హేటెడ్ ఆల్ టైమ్ హై ఇది, ఎందుకంటే మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ పార్టిసిపేట్ చేయడం లేదు, రిటైల్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ నష్టాల్లో ఉన్నాయి. అందుకని ఇది ఒక హేటెడ్ ఆల్ టైమ్ హై అని అనుకున్నాం. కానీ ఇప్పుడు మార్కెట్ లో బ్రెడ్త్ విస్తృతం అవుతోంది, ఈ క్వాలిటీ ఆఫ్ ది ర్యాలీ కూడా మెరుగవుతోంది. సో నిఫ్టీ, సెన్సెక్స్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ మాత్రమే ఇప్పుడు దాకా పార్టిసిపేట్ చేస్తాయి అనుకున్నాం. లాస్ట్ వీక్ ఈ ట్రెండ్ లో చేంజ్ వచ్చింది అనుకో. సో లాస్ట్ వీక్ వాజ్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ వీక్ అని అనుకోవాలి మనం మిడ్ క్యాప్ లాస్ట్ వీక్, ఇన్ఫాక్ట్ బిఫోర్ లాస్ట్ వీక్ ఆల్సో. ఎందుకంటే మనం జూలై 27 వీక్ అంటే మొన్నటి వారం కాకుండా అంతకు ముందు వారం కనుక మనం గమనిస్తే మిడ్ క్యాప్ ఇండెక్స్ 4% పెరిగింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4.6% పెరిగింది. అదే సమయంలో నిఫ్టీ 2.4%, బ్యాంక్ నిఫ్టీ 2.8% పెరిగాయి. ఇక లాస్ట్ వీక్ చూస్తే మనకు మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.8%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.3% పెరిగితే నిఫ్టీ 0.7%, నిఫ్టీ బ్యాంక్ 0.2% పెరిగాయి. సో క్లియర్లీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పార్టిసిపేషన్ అనేది ఇప్పుడు మనకు ఈ ర్యాలీలో కనిపిస్తోంది. సో ఇది మరింత గనక బ్రాడన్ అయితే, లాస్ట్ వీక్ కూడా మనం ఫ్రైడే రోజు చూసాం అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే 5:2 కనిపించింది. కాబట్టి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఎటువంటి పాజిటివ్ సెంటిమెంట్ లో ఉన్నాయి ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు మనం. సో ఒక మార్చి నెలలో మన ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది ఇన్ఫాక్ట్ మార్కెట్ డౌన్ ఫాల్ అనేది బడ్జెట్ తర్వాత. సో ఫిబ్రవరి 1 బడ్జెట్ తర్వాత ప్రారంభమైన మార్కెట్ పతనం మార్చిలో 9,951, ఇది మనం నిఫ్టీకి సంబంధించి చూసిన లోయెస్ట్ లెవెల్. అక్కడ సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి మోర్ దాన్ 1700 పాయింట్స్ ర్యాలీ మనం గమనించాం నిఫ్టీలో. ఇప్పుడున్న 11,360 లెవెల్ కనుక మనం గమనిస్తే, సో అంటే ఆల్మోస్ట్ ఒక 15-16% ర్యాలీ అనేది వచ్చింది అనుకో. కాబట్టి ఇక్కడ ఓవర్ బాట్ పొజిషన్ ఉన్నాయా మార్కెట్స్, లేకపోతే వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ అయిపోయా, ఇలాంటి అంశాల్ని మార్కెట్స్ పెద్దగా పట్టించుకోవట్లేదు. సో అది కొద్దిగా మనం గమనించాల్సిన అంశం. అదర్వైజ్ ఎఫ్ఐ సెల్లింగ్ అనేది 4 మంత్స్ కొనసాగింది. సో హిస్టారికల్ గా మనం గమనిస్తే ఫర్ ఇన్స్టాన్స్ ఏప్రిల్లో ఎఫ్ఐస్ హౌస్ హోల్డ్ 9,621 క్రోర్స్, మేలో 12,360 క్రోర్స్ వర్త్ సెల్లింగ్ చూసాం, జూన్లో 10,249 క్రోర్స్ వర్త్ సెల్లింగ్, అలాగే జూలైలో 2,769. సో జూలైలో ఎఫ్ఐ సెల్లింగ్ అనేది కొంత తగ్గుముఖం పట్టింది. అలాగే హిస్టారికల్ గా మనం గమనిస్తే వరుసగా 4 నెలలకు మించి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది కొనసాగలేదు ఎప్పుడు కూడా. సో 4 నెలలు సెల్లింగ్ అయిపోయింది, ఈ నెలలో కొద్దిగా బయింగ్ మూడ్ లోకి వచ్చారు ఎఫ్ఐఎస్ అని అనుకోవచ్చు. అండ్ డాలర్తో రూపాయి మార్కం కూడా ఇక్కడ ఇంతకంటే వీక్ అయ్యే అవకాశాలు అంటే 70 కో 71 కో వెళ్లే అవకాశాలు కనపట్టలేదు. ఇక్కడ కొద్దిగా స్థిమిత పడే అవకాశం ఉంది కాబట్టి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా అంతగా మనకు ఎదురయ్యే అవకాశం లేదు. సో ఇవన్నీ మనకు మార్కెట్స్ లో కనిపిస్తున్న పాజిటివ్ అంశాలు. చాలా రిజల్ట్స్ పాజిటివ్ ఇప్పటిదాకా వచ్చాయి. రాబోయే రోజుల్లో కూడా మనకు రిజల్ట్స్ ఎస్బీఐ, ఐషర్ మోటార్స్, టీవీఎస్ మోటార్స్, పిఎన్బి, గ్లెన్మార్క్, హిందాల్కో ఈ వారంలో చాలా రిజల్ట్స్ అనేవి మనకు లైన్ అప్ అయి ఉన్నాయి ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా. సో ఈ రిజల్ట్స్ నుంచి మార్కెట్స్ మరింతగా పాజిటివ్ క్యూస్ కనుక తీసుకుంటే మిడ్ స్మాల్ క్యాప్స్ లో మనం ప్రత్యేకించి, ఇఫ్ నాట్ ది ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్,
సో వీటిలో మనకు ర్యాలీ అనేది కొనసాగే అవకాశం ఉంది. సో టెక్నికల్ గా చూస్తే ఇండిసెస్ 20, 50, 100 ఇలా ఈ యావరేజ్ అన్నిటికంటే పైన ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి బులిష్ ట్రెండే కొనసాగే అవకాశం ఉందని కూడా మనం అనుకోవచ్చు. సో మరొక కీలకమైన అంశం ఇవాళ హెచ్డిఎఫ్సి ఏఎంసీ లిస్టింగ్ ఉంది. సో చాలా హ్యూజ్ ఓవర్ సబ్స్క్రిప్షన్, 83 times ఓవర్ సబ్స్క్రైబ్ అయిన ఇష్యూ, ప్రత్యేకించి క్యూఐబి హెచ్ అనే పోర్షన్స్ అయితే 190 times పైగా సబ్స్క్రైబ్ అయ్యాయి. సో ఒక బిగ్ ఎపిటైట్, ఎందుకంటే హెచ్డిఎఫ్సి గ్రూప్ అంటేనే మార్కెట్స్ లో ఒక విధమైన రెస్పెక్ట్, ఒక హైయర్ వాల్యుయేషన్స్ దొరికే గ్రూప్ ఇది. సో ఆ గ్రూప్ నుంచి ఇప్పుడు లిస్ట్ అవుతున్న కంపెనీ హెచ్డిఎఫ్సి. సో చాలా సబ్స్క్రిప్షన్ లెవెల్స్ హైయెస్ట్ వచ్చాయి కాబట్టి ఎవరైతే లెఫ్ట్ అవుట్ ఫీలింగ్ ఎవరిలో అయితే ఉందో వాళ్ళు సెకండరీ మార్కెట్లో ఈ షేర్లు కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. గ్రే మార్కెట్లో ఆల్మోస్ట్ 400-500 రూపీస్ మధ్యలో ప్రీమియం ఉంది. సో అందులో మనకు ఒకవేళ 400 రూపీస్ ప్రీమియం వచ్చినా కూడా ఇట్స్ ఎ హ్యూజ్ గెయిన్స్ ఫర్ ది ఐపీఓ అలాటీస్. సో కొంత వాళ్ళ దగ్గర నుంచి సెల్లింగ్ వచ్చిన మనం గతంలో కూడా చూసాం, డిమార్ట్ ఐపీఓ వచ్చినప్పుడు డిమార్ట్తో పాటు రకరకాల రిటైలింగ్ స్టాక్స్ పార్టిసిపేట్ చేస్తాయి తర్వాత ర్యాలీలో. సో వీమార్ట్ లేకపోతే ఫ్యూచర్ గ్రూప్ సంబంధించిన స్టాక్స్ ఇవన్నీ కూడా. సో ఇప్పటికి కూడా డిమార్ట్ కంటే వీమార్ట్ షేర్లు చాలా హ్యూజ్ ప్రీమియంతో ట్రేడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి హెచ్డిఎఫ్సి ఏఎన్సి ప్రభావం రిలయన్స్ నిపాన్ కంపెనీ లాంటి కంపెనీస్ మీద కూడా ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ 1 week మనం హెచ్డిఎఫ్సి ఇష్యూ వచ్చిన దగ్గర నుంచి రిలయన్స్ నిపాన్ షేర్లు ఆల్మోస్ట్ 20% పెరిగాయి. మేబీ రాబోయే రోజులు కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా లేకపోలేదు, ఎందుకంటే హెచ్డిఎఫ్సి షేర్లు ఎక్స్పెన్సివ్ ఉన్నాయనుకునే వాళ్ళు దెన్ దే విల్ కమ్ టు రిలయన్స్ నిపాన్ ఏఎంసి. సో ఇవన్నీ కూడా మార్కెట్స్ మనకు నేర్పే పాఠాలు. మార్కెట్స్ టీచ్ చేసినంతగా ఇంకా ఏ క్లాస్ రూమ్ కూడా మనకు పాఠాలు నేర్పదు. సో అటువంటి పాఠాలు మనం మార్కెట్స్లో ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందుకు వెళ్లే వాళ్ళకే విజయం దక్కుతుంది. ఎప్పుడు మార్కెట్స్ని తిట్టుకుంటూ మేము ఆ షేర్ కొన్నాం పడిపోయింది, ఈ షేర్ కొన్నాం నష్టాలు వచ్చాయి అని ఈ తిట్లు శాపనార్థాలతో జీవితం వెళ్ళదీసే వాళ్ళకి డబ్బులు ఎప్పటికీ రావు మార్కెట్స్లో. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పటికప్పుడు కొద్దిగా అక్కడక్కడ నష్టాలు మనకు ఎదురైనా కూడా ఆ నష్టం నేర్పిన లెసన్ నుంచి పాఠం నేర్చుకున్న వాళ్ళదే విజయం. సో ఆ విజయాన్ని మన ఇన్వెస్టర్లు దక్కించుకుంటున్నారని అనుకుంటున్నాం. లెట్స్ విష్ ఆల్ ఆఫ్ దెమ్ ది వెరీ బెస్ట్. మన ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఒక స్ట్రాంగ్ ర్యాలీస్ చూస్తున్నాం మార్కెట్స్లో, మార్కెట్ బ్రెడ్త్ కూడా విస్తృతం అవుతుంది, క్వాలిటీ ఆఫ్ ది ర్యాలీ ఇంప్రూవ్ అవుతుంది. ఏం చేయాలి ఈ సమయంలో ఇన్వెస్టర్స్? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టండి, మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ పార్టిసిపేట్ అవడం చూస్తున్నాం. ఇన్ని రోజులు మనం అండర్ పర్ఫార్మింగ్ అనుకున్న ఫార్మా కూడా ఇట్స్ డూయింగ్ గుడ్. సో ఇలాంటి టైంలో ప్రాబ్లీ హైయర్ హైస్ ఫార్మేషన్ మనం చార్ట్స్ ప్రకారం చూస్తూ ఉంటాం. అండ్ ఆల్వేస్ ఎవ్రీ డిప్ ని మనం బైగానే చెప్తున్నాం. సో ఈ స్టేజ్ లో కూడా బై ఆన్ డిప్స్ గానే విల్ టాక్ అండి. ఎందుకంటే 20-day మూవింగ్ యావరేజ్ అయితే 11,125, దాని అబౌ ఉన్నంత కాలం ఐ థింక్ సెల్ ఆన్ ర్యాలీస్ అయితే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. బట్ అగైన్ రేంజ్ అనేది మనకి డెఫినెట్లీ డిఫైన్ అయినట్టు కనిపిస్తుంది. 10,079 నుంచి మేబీ 11,540 అనుకోవచ్చు. ఎందుకంటే అన్చార్టెడ్ జోన్ లో ఉన్నప్పుడు ఓన్లీ సైకలాజికల్ లెవెల్స్ అండ్ ప్రాబ్లీ నెక్స్ట్ మాబ్ అని ఉంటుంది, మేక్ ఆర్ బ్రేక్ లెవెల్స్ అని, ఆ లెవెల్స్ తీసుకోవడం జరుగుతుంది. సో 11,070 and 11,540 రేంజ్ అనేది మనం డెఫినెట్లీ తీసుకోవచ్చు. సో ప్రాబ్లీ 11,313 అనేది ఒక కీ సపోర్ట్ ఉంది ఈ స్టేజ్ లో. ఐ థింక్ అబౌట్ 60 points అబౌట్ ట్రేడ్ అవుతున్నాం మనం. సో ఉన్న పొజిషన్స్ కి అది స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి అండ్ లాంగ్ పొజిషన్స్ రన్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ ఫ్రెష్ గా ఎంటర్ అవ్వాలి అనుకుంటే కనుక మేబీ ఒక చిన్న డిప్ కోసం వెయిట్ చేయాలి. మేబీ ఆ డిప్ ఎలా ఉంటుంది అంటే మేబీ 1-day డిప్ కైండ్ ఆఫ్ ఉంటుంది. మనం థర్స్డే రోజు మార్కెట్ చూసాం ఆల్మోస్ట్ 100 points పడింది. అలాంటి డిప్స్ వచ్చినప్పుడు ఎంట్రీ పాయింట్ గా మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ గ్లోబ్ ఫియర్ కూడా కొద్దిగా తగ్గినట్టు కనిపిస్తుంది. ఇన్ని రోజులు బేసికలీ ట్రేడ్ వార్ అనేది కాస్త ఇప్పుడు ట్రేడ్ టాక్ అనేది మనం వింటున్నాం. ఇన్ కేస్ ఆ ట్రేడ్ టాక్ అనేది మెటీరియల్స్ అవుతాయి కనుక డెఫినెట్లీ ఇక్కడ నుంచి ఇంకా అప్ ఉండే ఛాన్సే ఎక్కువ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 10,270 వరకు ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ తీసుకుని అండ్ 10,125 వరకు సెకండ్ ప్రైస్ పాయింట్ లో నిఫ్టీ అనేది మనం లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కొద్ది అండర్ పర్ఫార్మెన్స్ లో ఉంది కంపేర్ టు నిఫ్టీ. ఎందుకంటే ప్రీవియస్ ఆల్ టైమ్ హై బ్రీచ్ అయినప్పటికీ ప్రాబ్లీ సస్టైన్ కాలేకపోతుంది. సో 27,873 నెక్స్ట్ బ్రేక్అవుట్ గా మనం చెప్పుకోవచ్చు, విచ్ ఇస్ ఆల్ టైమ్ హై. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 27,199 దగ్గరే మనకి మేజర్ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ 500 points కింద. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మేబీ 200-250 points వస్తే కనుక, డిప్ వస్తే కనుక డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ అగైన్ రెండింటిలో కూడా స్టాప్ లాస్ ట్రేడ్ అనేది మనకు కంపల్సరీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే 20-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుందో 1 or 2 days మళ్ళా నెక్స్ట్ డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ లోనే ప్రాబ్లీ ఇంకా లాంగ్ క్రియేట్ చేసుకోమని చెప్తాను.
మేబీ డిప్స్ అనే డిప్స్ కోసం డెఫినెట్ గా వెయిట్ చేసి బాటా ఇండియా గానీ హ్యావెల్స్ గానీ ఇలాంటి స్టాక్స్ ఏవైతే హైయర్ హై ఫామ్ అవుతున్నాయో వాటిల్లోనే లాంగ్ ట్రేడ్స్ అనేది ఉండదు. మేబీ మనీ అనేది అక్కడే మనకి చూసుకోవచ్చు. అండ్ మిడ్ క్యాప్స్ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ మొన్నటి బాటమ్స్ అంటే లాస్ట్ 15 డేస్ బాటమ్ ఏదైతే ఫామ్ అయిందో మేబీ పోస్తాయో మేబీ 10 or 15% అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ డెల్టా విషయానికి వస్తే కనుక 238 అనేది మన 200 డే మూవింగ్ యావరేజ్, 260 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. స్టాక్ ఆల్రెడీ 190 to 270 పెరటం చేశాం. సో మేబీ 15-20 రూపీస్ పడితే కనుక ఓవరాల్ గా ట్రెండ్ పరంగా చూసుకుంటే ఇక్కడ నుంచి మిడ్ క్యాప్ లో యాక్షన్ ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి అంటే ఇండెక్స్ పరంగా కొంచెం సైడ్ వేస్ లో కొంచెం కన్సాలేషన్ లో ఉన్నా కూడా ఇక్కడ నుంచి మిడ్ క్యాప్ లో మనకి యాక్షన్ ఉంటుంది. కాబట్టి మిడ్ క్యాప్ లో పొజిషన్స్ ని మనకి డెల్టా కార్పొరేషన్ ఒకటి అండి, లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో చాలా స్ట్రాంగ్ గా పెరిగింది. ఇది పొజిషనల్ ట్రేడర్స్ ఎవరి డిప్ లో కూడా బై చేయవచ్చు. జీ ఒకటి 520 ఆ లెవెల్ లో లాస్ట్ కొన్ని రోజులుగా ఈవెన్ మార్కెట్ పెరుగుతున్నా కూడా దీంట్లో ఏమాత్రం మనకి అప్ట్రెండ్ లేదు. కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం జీలో కూడా ఒక అప్ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి జీ ఒకటి బై చేసుకోమని చెప్తాను. 520 పైన సస్టైన్ కాగలిగితే ఆ 5 లెవెల్స్ లో కొంచెం దీనికి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. గత కొన్ని రోజులుగా క్లోజర్ గా అక్కడికి వచ్చి రివర్స్ కావడం చూస్తున్నాము. కాబట్టి నేను నా ఉద్దేశం ప్రకారం 1372 అంటే లాస్ట్ క్లోజింగ్ 1364 ఒక 7-8 రూపాయలు పెరిగినప్పుడు ఈ రోజు హయ్యర్ లెవెల్స్ లో ఇన్ఫోసిస్ ని సెల్ చేయమంటాను. అట్ ద సేమ్ టైం 1380 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ బ్యాక్ టు ఇది 1354-1352 ఇంటర్డే టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇంకా మిడ్ క్యాప్ స్టాక్స్ లో చాలా వరకు బయింగ్ అనేది లైక్ జైన్ ఇరిగేషన్ ఒకటి 82 ఆ లెవెల్స్ లో ఉంది. ఇది అరౌండ్ 988-992 రూపీస్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. దాన్ని కూడా షార్ట్ అండ్ ట్రేడింగ్ కోసం బెట్ చేసుకోమని చెప్తాను. అదేవిధంగా ఇంకొక మిడ్ క్యాప్ ఫండమెంటల్ గా బాగున్న కంపెనీ డిఎఫ్ఎం ఫుడ్స్ అని ఉందండి. ఇది కూడా మనకి ఫుడ్ ప్రాసెసింగ్ లో మంచి కంపెనీ అనేది. దీన్ని కూడా ఇవి డిప్ లో కూడా అటు ఇన్వెస్ట్మెంట్ కోసము తర్వాత పొజిషన్ ట్రేడర్స్ కూడా బై చేసుకోమని చెప్తాను. ఇది కూడా మంచి రిటర్న్స్ రావడానికి షార్ట్ టర్మ్ అవకాశాలు కనపడుతున్నాయండి. సో హెచ్డిఎఫ్సి ఏఎంసి ఇవాళ లిస్ట్ కాబోతుంది. ఇండియా సెకండ్ బిగ్గెస్ట్ ఏఎంసి ఇన్ టర్మ్స్ ఆఫ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. సో ఆఫ్టర్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ దిస్ ఇస్ ది సెకండ్ లార్జెస్ట్ ఏఎంసీ. సో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కి 3,10,000 crores అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉంటే, హెచ్డిఎఫ్సి ఏఎంసీకి 3,06,000 crores, జస్ట్ ఒక 4,000 crores డిఫరెన్స్ అంతే. తర్వాత స్థానంలో ఆఫ్ కోర్స్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఉంటుంది. సో ఎందుకు ఇంత హ్యూజ్ క్రేజ్ ఈ కంపెనీకి సంబంధించి మనకు మార్కెట్స్ లో కనిపిస్తుంది? 83 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఇష్యూ. సో ఎందుకంటే బికాస్ నెంబర్ 1 ఇట్స్ కమింగ్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి గ్రూప్. సో బ్లాక్ బస్టర్ రిటర్న్స్ మనం హెచ్డిఎఫ్సి గ్రూప్ నుంచి నార్మల్ గా చూస్తూ ఉంటాం. సో అదే గ్రూప్ కి చెందిన కంపెనీ కాబట్టి ఈ కంపెనీ కూడా ఇటువంటి క్రేజ్ ఉందనేది మనం చెప్పుకోవచ్చు. సో టాప్ ఆఫ్ ది లీగ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇస్ కమింగ్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి గ్రూప్ విచ్ హ్యాస్ గాట్ ఏ గుడ్ డివిడెండ్ హిస్టరీ, అలాగే వెల్త్ క్రియేషన్ హిస్టరీ ఉంది కాబట్టి సో డెఫినెట్లీ మార్కెట్స్ లో క్రేజ్ ఉండడం సహజం. సో ఒక బంపర్ లిస్టింగ్ మేబీ అరౌండ్ 450-500 రూపీస్ ప్రీమియం మనకు ఇవాళ లిస్టింగ్ సమయంలో అందే అవకాశాలు ఉన్నట్లు గ్రే మార్కెట్స్ సూచిస్తున్నాయి. సో ఇంకా అంతకంటే ఎక్కువ వచ్చినా కూడా మనం ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ ఉంది కాబట్టి, అదే వీక్ మార్కెట్ లో కనుక లిస్ట్ అయ్యి ఉంటే కొద్దిగా తక్కువ ప్రీమియం దొరికేది. బట్ ఎనీవే ఇట్స్ గోయింగ్ టు గివ్ డీసెంట్ రిటర్న్స్ టు ది ఐపీఓ అలాటీస్. చూద్దాం మరి కొద్దిసేపట్లో స్క్రిప్ట్ ఓపెన్ కాబోతుంది. ఒక చిన్న విరామం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. ఫ్రీడమ్, ఇందులో విటమిన్ ఏ డి ఈ ఉన్నాయి. ఇది చాలా తేలికైంది, స్వచ్ఛమైంది మరియు తక్కువ పీల్చబడుతుంది. ఇంత కొంచెం ఫ్రీడమ్ తో ఇంత ఎక్కువ వంట. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. ఒక మెయిల్ గౌతమ్ బెంగళూరు నుంచి పంపించారు, పెద్ద మెయిల్ పంపించారు. సారాంశం ఏంటి అంటే వెంకీస్, హెచ్ఈజీ ఈ రెండు కొన్నారు, హై రేట్స్ లో కొన్నారు, కొద్ది కొద్దిగా యావరేజ్ చేసుకుంటూ వచ్చారు. ఒక దశలో లాభాల్లో ఉన్నది కాస్త, తర్వాత నష్టాలకు వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ కాస్ట్ ప్రైస్ కి వచ్చేసింది. సో వెంకీస్ 3,200, హెచ్ఈజీ కూడా అదే సేమ్ 3,200 లెవెల్స్ దగ్గర ఉన్నారు. సో హెచ్ఈజీలో అఫ్కోర్స్ ప్రాఫిట్ లో ఉన్నారు, వెంకీస్ ఆయన కొన్న ప్రైస్ కి వచ్చింది. ఏమిటి పరిస్థితి? వీటన్నిటికీ మెయిన్ విలన్ సెబీ అండ్ ఎక్స్చేంజెస్. ఏఎంసీ అని, సారీ ఏఎస్ఎం అని, అడిషనల్ సర్వైలెన్స్ మెజర్స్ అని ఏదో అంటాం కదా, మహమ్మద్ బిన్ తుగ్లక్ చర్యలు లాంటివి కొన్ని తీసుకున్నారు. సో మార్కెట్స్ ని కుప్పకూలేలా చేయడానికి ప్రధాన కారణం వీళ్లే.
నాట్ దట్ దేర్ ఈస్ ఎనీ ఫండమెంటల్ రీజన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓకే, వాల్యుయేషన్స్ హైగా ఉండొచ్చు బట్ నాట్ డ్రాస్టికలీ రాంగ్ విత్ ది ఫండమెంటల్స్. నో, వితౌట్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఫండమెంటల్స్, ఓన్లీ బికాస్ ఆఫ్ సెబీ యాక్షన్స్ ఆర్ ఎక్స్చేంజెస్ యాక్షన్స్, ఈ రెండు స్టాక్స్ కూడా ఇట్లాంటివి కనీసం ఒక 200 స్టాక్స్ ఉన్నాయి. సో వాటన్నిటికీ ప్రధాన కారణం ఇదే. ఇప్పుడు మళ్ళీ స్టాక్ ప్రైసెస్ ఏవైతే ఏ సమయం నుంచి బయటకు వస్తున్నాయో ఆ ప్రైసెస్లో రికవరీ చూస్తున్నాం. సో ఇవి నీజర్క్ రియాక్షన్ అనుకోవచ్చా, ఇప్పుడు ఏదైతే మనకి ప్రైసెస్ పెరిగాయో వెంకీస్ లాంటి షేర్లు, లేదా మళ్ళీ తగ్గే ఛాన్స్ కనిపిస్తుంది? యా, బేసికల్లీ ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్ అండి, ఎందుకంటే 2 డేస్ లో 40% పెరిగిన స్టాక్ ఏ సమయం నుంచి బయట రంగానే. సో దీని అర్థం మనకి ఏమైంది, ఏమవుతుంది అంటే బేసికలీ ఇట్స్ ఆల్ లివరేజ్డ్ అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఏఎస్ఎం నుంచి బయట ఏఎస్ఎం లోకి రాగానే ఆ స్టాక్ కి ఫండింగ్ ఇవ్వడం మానేశారు అందరు ఇన్స్టిట్యూషన్స్. సో ఒకసారి ఫండింగ్ వచ్చిందని తెలియగానే అగైన్ లాట్ ఆఫ్ బయింగ్ ఉంది. బట్ వెంకీస్ ఐ థింక్ యూ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్ అండి, ఎందుకంటే 3850 అనే చాలా కీ రెసిస్టెన్స్ ఉంది. స్టాక్ మనకి 4725 నుంచి ఆల్మోస్ట్ 1780 దాకా పడుతుంది చూసాం. సో ఇంత డ్రాస్టిక్ గా పడి ఇంత స్టీప్ గా పెరిగింది అంటే ప్రాబ్లమ్ యూ షుడ్ బి కేర్ఫుల్. సో మీ దగ్గర ఉన్న స్టాక్ లో ఒక 50% యూ షుడ్ కీప్ ట్రేడింగ్ అండి, అదర్వైజ్ ఓన్లీ బై అండ్ ఫర్గెట్ అయితే ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ బిగ్ మనీ. సో నా ఉద్దేశంలో మేబీ 36-38 మధ్యలో వస్తే కనుక 50% మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోండి, అండ్ బ్యాలెన్స్ 50% యూ కెన్ హోల్డ్, అండ్ స్టాక్ పడినప్పుడు అగైన్ యూ కెన్ రీబాయ్. అండ్ హెచ్యూజీ డెఫినెట్లీ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్ అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏఎస్ఎం ఈ స్టాక్ కంటిన్యూస్లీ పెరుగుతుంది. సో మీరు 32 లో కొన్నారు, 44-45 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో డెఫినెట్లీ అరౌండ్ 48 నుంచి 5000 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ బుక్ ప్రాఫిట్ సమ్వేర్, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 300-400 రూపీస్ ఉండింది 1.5 ఇయర్ బ్యాక్. సో ఎప్పుడైతే 15 times పెరిగితే ఆ స్టాక్ లో డెఫినెట్లీ కరెక్షన్ స్టీపర్ గా ఉంటాయి. సో నా ఉద్దేశంలో 44 నుంచి 48 మధ్యలో అట్లీస్ట్ 50% మీరు అమ్మండి, బ్యాలెన్స్ 50 ట్రైలింగ్ స్టాప్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో మార్కెట్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని మీ ఎక్స్పీరియన్స్ మీకే చెప్తోంది. సో ఇందాక అనుకున్నాం మనం మార్కెట్స్ చాలా లెసన్స్ టీచ్ చేస్తాయని. సో అటువంటి లెసన్స్ మనం పాఠాలు స్వీకరిస్తూ ఆ లెసన్స్ నుంచి ముందుకు వెళ్లాల్సిందే. సో ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మర్చిపోవద్దు. రెండవది, అదే పనిగా ఒక స్టాక్ వెంటబడి పరుగులు ఎత్తద్దు. యూఫోరియా ఎంత మాత్రం పనికిరాదు, కొద్దిగా రియలిస్టిక్ గా ఆలోచించడం అనేది అత్యవసరం. గిరిప్రసాద్ హైదరాబాద్ నుంచి, హలో సార్, మార్నింగ్ అండి, అడగండి. సార్ ఒక 3 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇంక ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, చేద్దామని ప్రపోజల్ లో ఉన్నాను. ఓకే, ఒకటి ఎన్బిసిసి సార్. ఏదండి? ఒకటి ఎన్బిసిసి, ఇంకోటి ఎన్సిసి, ఇంకోటి జైన్ ఇరిగేషన్ సార్. ఈ 3 స్టాక్స్ గురించి ఇన్వెస్ట్మెంట్ లో పెడదాం అనుకుంటున్నాను సార్, కొంచెం దాని గురించి తెలియజేయండి సార్. ఎన్బిసిసి, ఎన్సిసి, జైన్ ఇరిగేషన్ అంటే మీరు చాలా వరకు ఏంటంటే ఒక ప్రైస్ చూసి అంటే ఒక 100 రూపాయల లోపల ఉన్న స్టాక్ ని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఫార్చునేట్ గా ఏంటంటే మీరు మంచి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకున్నారండి. ఎన్బిసిసి బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్ అండి, ఇది కూడా ఫండమెంటల్ గా బాగానే ఉంది. పిఎస్సి కంపెనీ ప్రస్తుతం మీరు లాస్ట్ ఫ్యూ డేస్ కానీ బాగా పెరిగిందండి, కాబట్టి కరెక్షన్స్ లో మీరు లాంగ్ టర్మ్ కోసం అది కూడా 1.5 ఇయర్ ఉంటేనే మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. మధ్య మధ్యలో కొంచెం కరెక్షన్స్ ఉంటాయి రానున్న రోజుల్లో, బట్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోమంటాం. తర్వాత ఎన్సిసి విషయానికి వస్తే హై బీటా స్టాక్ అండి, దీంట్లో ఒక పెరిగినా కూడా 10-15% పెరగడం, పడినా 10-15% పడడం ఉంటుంది. అయితే మీరు అవన్నీ తట్టుకొని ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ కోసం ఉంటానంటే మాత్రం ఎన్సిసిని కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. జైన్ ఇరిగేషన్ విషయానికి వస్తే ఇదేంటంటే కొంచెం లాస్ట్ ఒక 2-3 quarters రిజల్ట్ బాగున్నాయండి, ఈసారి ఇంకా రిజల్ట్ బాగా ఇంకా అనౌన్స్ చేయలేదు. రిజల్ట్ చూసుకొని ఇన్వెస్ట్ చేయండి, ఇది కూడా ఈ లెవెల్ నుంచి పెద్దగా పడకపోవచ్చు. అయితే మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అన్ని కూడా డౌన్ సైడ్ ప్రస్తుతం లెవెల్స్ లో పెద్ద రిస్క్ ఉండకపోవచ్చు, కాబట్టి ఈవెన్ జైన్ ఇరిగేషన్ కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. కిరణ్ హైదరాబాద్ నుంచి, తర్వాత కాలర్, హలో 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 అదే అండి కిరణ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ నేను ఒక 10,000 షేర్స్ బినానీ ఇండస్ట్రీస్ కొన్నాను సార్, అట్ ద రేట్ ఆఫ్ 78 rupees, అండ్ 1,000 షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ 82 rupees అంజనీ సిమెంట్ కొన్నాను సార్. అంజనీ సిమెంట్స్? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, మరి డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు బినానీ ఇండస్ట్రీస్ ని దాల్మియా సిమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అల్ట్రాటెక్ సిమెంట్స్ దే బోత్ ఆర్ ఫైటింగ్ టు బై దట్ కంపెనీ, అది ఇప్పుడు లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా లేదంటే సెల్ చేసేయడం బెస్ట్ అంటారా? సో ప్రాఫిట్ లో ఉన్నారు మీరు బినానీ ఇండస్ట్రీస్ అండ్ ఐ థింక్ అంజనీ లో కూడా ప్రాఫిట్ లో ఉన్నట్టున్నారు. అంజనీ ఇస్ నౌ 154. ఏ రేట్ లో కొన్నారు మీరు అంజనీ సిమెంట్స్? 82 rupees లో కొన్నాను సార్. సో మంచి ప్రాఫిట్ లో ఉన్నారు, ఏం చేయొచ్చు రెండు షేర్లు?
I think cement as a pack, it's not performing well and so you this stage lo probably front line lo unte you can make some money. So short term lo I think you should be trading and Binani chuste ganka it's trading below 200 day moving average, which is 88-89. So meer gonna price is okay and but I think meek returns warrant it will take more time. And cement kodhi risky bet anipistundi short term lo, maybe long term meer hold chesthe rendittlo you can make good money. Endukante Anjani Portland chuste ganka almost 300 inch 150 half aina stock. So maybe ikkada nunchi 10-15% downside unna kuda next cement rally lo probably 30-40% kind of returns ichche chance undi. So definitely hold cheyamani cheptanu. And Binani vishayanki vaste ganka na udeshamlo monet swing high is about 98. So meer cheppina takeover adantha factor ayipoyindandi price lo, and ee stock kuda almost 150 nunchi close to 80 rupees daaka padthundi as other cement packs. So rendu kuda ee stage lo hold cheyochandi. Short term maybe kodi pain undochu but long term 1 year view ఉంటే కెన్ మేక్ సమ్ డీసెంట్ మనీ. తర్వాత హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్ ఉన్నారు. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి శ్రీనివాస్. సార్ నేను ఆరోగ్య టెక్ షేర్స్ కొందాం అనుకుంటున్నాను సార్, ఎలా ఉంటా సార్? ఆరో గ్రీన్ టెక్నాలజీస్. అవును సార్. ఎందుకు కొందాం అనుకుంటున్నారు ఈ షేర్? 500 దాకా ఉందాం, 500 ఉందాం అనుకుంటున్నాను సార్. ఇది అపార్ట్మెంట్ గా 202 మీద ఉంది సార్, ఉంటే ఎలా ఉంటుందని. ప్రైస్ ఓకే, మీరు చెప్తున్న లెవెల్ ఓకే, ఎందుకు కొందాం అనుకుంటున్నారు ఈ కంపెనీని? ఎందుకు ఎన్ని కాదు నేను అడుగుతుంది. ఎందుకంటే ఇది కొంచెం ఐసాకు నచ్చింది కదా సార్, మళ్ళా రిజల్ట్స్ వల్ల కొంచెం తగ్గినట్టుంది కదా సార్, అలాంటి కొందాం అనుకుంటున్నాను. ఓకే, ప్రైస్ బాగా తగ్గింది కాబట్టి 700 రూపాయల నుంచి ఇప్పుడు ఉన్న 200 రూపాయలకి వచ్చేసింది కాబట్టి కొందాం అనుకుంటున్నారు. బట్ మీరు చూస్తే ఈ ర్యాలీలో కూడా ఏమి పెద్దగా ఏమి పార్టిసిపేట్ చేయట్లేదు, కొద్దిగా పెరిగింది జూలై నుంచి. ఏంటి బాగా స్పెక్యులేషన్ యాక్టివిటీ ఎక్కువగా అనిపిస్తుంది ఇందులో? ఈ స్టాక్ గాని గమనిస్తే ఇది కంప్లీట్ గా స్పెక్యులేషన్ స్టాక్ అండి, ప్లస్ ఇంకోటి ఫండమెంటల్స్ ఏం లేవండి స్టాక్ కి అసలు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఈ స్టాక్ ని బయింగ్ చేయడం అనేది నిర్ణయం అనేది మంచిది కాదండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు బై చేయడం ఆపండి. దీనికైనా చాలా స్టాక్స్ మనకి ఫండమెంటల్ గా మంచి స్టాక్స్ వాటిలో వెళ్ళండి, దీని అయితే కంప్లీట్ గా మీరు అవాయిడ్ చేయమని చెప్తానండి. సో రిజల్ట్స్ కనుక మీరు గమనిస్తే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా చాలా చాలా నెగిటివ్ గా వచ్చింది, కాబట్టి అవాయిడ్ చేయటం మంచిది. ఇటువంటి స్టాక్స్ ని దీనికంటే కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఇంకా మరిన్ని మెయిల్స్ కాల్స్ తీసుకుందాం చిన్న విరామం తర్వాత. గజ్జి తామర దురద బాధిస్తుంటే మనిషి నాట్యం చేస్తూ ఉండిపోతాడు, అలాంటప్పుడు దురద కాదు, వెంటనే రింగ్ అవుట్ డస్టింగ్ పౌడర్ రాసుకోండి, ఎందుకంటే రింగ్ అవుట్ అయితే స్వాగతం. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లో మనకు హైయెస్ట్ ఇంట్రెస్ట్ మళ్ళీ కనిపిస్తున్న సమయం ఇది. సో చాలా కౌంటర్స్ లో మనకు డెలివరీ వాల్యూమ్స్ కూడా భారీగా పెరుగుతున్నాయి. సో మనం కొన్ని కౌంటర్స్ లైక్ జేఎం ఫైనాన్షియల్స్, లూపిన్, గుజరాత్ ఆల్క్లేస్, పీవీఆర్ ఇలాంటి కౌంటర్స్ లో మనకు ఎనీవేర్ బిట్వీన్ 5-23% డెలివరీ వాల్యూమ్స్ ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. సో డెలివరబుల్ వాల్యూమ్స్ పెరుగుతున్నాయంటే ఈ కౌంటర్స్ లో స్పెక్యులేటివ్ ఇంట్రెస్ట్ కాదు, దేర్ ఇస్ సంథింగ్ ఫండమెంటలీ ఇంప్రూవ్మెంట్ మార్కెట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ అనేది మనకు అర్థమవుతున్న కంపెనీ ఇది. సో అఫ్కోర్స్ ఫర్ ఇన్స్టాన్స్ పీవీఆర్ ఈ కంపెనీ బుక్ మై షో అలాగే పేటీఎంతో ఒక నాన్ ఎక్స్క్లూజివ్ అరేంజ్మెంట్ ఎంటర్ అయింది, దీనివల్ల రాబోయే రోజుల్లో కంపెనీ బిజినెస్ బాగా డెవలప్ కాబోతుంది అన్న ఆప్టిమిజం ఇందులో యాక్టివిటీ పెరగడానికి ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. సిమిలర్లీ గుజరాత్ ఆల్క్లేస్ దీనికి పాలీ అల్యూమినియం క్లోరైడ్ ప్లాంట్ కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభించింది అన్న వార్త రావటం కారణం. ఇలా ఎప్పటికప్పుడు ఫండమెంటల్స్ చేంజెస్ ఏమొస్తున్నాయి కంపెనీస్ లో అన్నది మనం గమనిస్తే కూడా మన మార్కెట్స్ లో ఏ కౌంటర్ ఎందుకు పెరుగుతోంది, మనం కూడా అందులో ఏమైనా పొజిషన్స్ తీసుకోవచ్చా ఇలాంటి అంశాలు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. మాకు వేదాంత ఉంది, అది సెల్ కొట్టాం యాక్చువల్లీ 220కి 7000 షేర్స్ ఫ్యూచర్స్ లో. సో అది ఇంట్రాడే కోసం ఈరోజు ఉంచొచ్చా లేకపోతే అది అమ్మేయడం బెటర్, ఎందుకంటే మార్కెట్ ఈరోజు స్ట్రాంగ్ లో క్యూస్ అంటున్నారు కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్, స్టార్ స్ట్రైస్ షాషూల్ అది కూడా బై చేసుకోవచ్చా? అది ఆల్రెడీ మేము ట్రేడ్ చేస్తూ ఉంటాం కానీ ఈ రోజు ఎలా ఉంటుంది అని, ఎందుకంటే 2 డేస్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్పారు 8th August. సో మార్కెట్ బాగుంది కాబట్టి ఈ రోజు ఇంట్రాడే కానీ ఒక 2-3 డేస్ కానీ షార్ట్ టర్మ్ ఉందా చేసుకోవచ్చా స్టార్? రైట్, ఓకే. ఎలా ఉంటాయి రెండు ఇంట్రాడేలు ఎలా బిహేవ్ చేస్తాయి? వేదాంత ఐ థింక్ 3-డే హై షుడ్ యాక్ట్ యాజ్ రెసిస్టెన్స్ అండి, విచ్ ఇస్ 229. మనం ఫ్రైడే రోజు అరౌండ్ 223 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం.
మేబీ ఇంకో 6 రూపీస్ అప్ మూవ్ వెళ్లే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ మార్కెట్ పాజిటివ్ గా ఓపెన్ అవుతాయి కనుక. అండ్ ఐ థింక్ స్వింగ్ లో ఈజ్ ఓన్లీ సపోర్ట్ అని మనం చెప్పుకోవచ్చు, బట్ అగైన్ 208 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది అండ్ 200 దగ్గర సెకండ్ సపోర్ట్ ఉంది. అండ్ ప్రాబ్లీ ఇంట్రాడే వ్యూస్ అనుకుంటే కనుక 211 నుంచి 229 మధ్యలో ట్రేడ్ అవకాశాలు వేదాంతలో ఎక్కువ ఉన్నాయి. అండ్ స్టార్ గురించి అడిగారు, ప్రాబ్లీ ఈ స్టాక్ యాజ్ ఏ ఫార్మా ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న టైంలో ఇది స్టిల్ అండర్ పర్ఫార్మెన్స్ లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే లూపిన్ సన్ ఇవన్నీ కూడా అబౌట్ 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి. ఈ స్టాక్ స్టిల్ వే బిలో 200 డే మూవింగ్ యావరేజ్, సో వీకెస్ట్ అమౌంగ్ ద ప్యాక్ అని చెప్పొచ్చు ఈ స్టాక్. బట్ దీని రేంజ్ అనేది మనకి 380 ఐ థింక్ డౌన్ సైడ్ ఉంది అండ్ అప్ సైడ్ ఈస్ క్లోజ్ టు 417. సో మొన్నటి క్లోజింగ్ ప్రకారం చూస్తే కనుక ఆల్మోస్ట్ 25 రూపీస్ అప్ సైడ్ అండ్ 15 రూపీస్ డౌన్ సైడ్ ఉంది. సో తర్వాత కలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి భాస్కర్. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి భాస్కర్. లారాఫ్ ల్యాబ్స్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి సార్? రిజల్ట్ నెగిటివ్ వచ్చింది. యా, అనూహ్యంగా రిజల్ట్ చాలా చాలా నెగిటివ్ వచ్చిందండి. ఏమిటి రీజన్స్ అనేది ఇంకా మనం అనలైజ్ చేయాలి. సో వీక్ గా ఓపెన్ కాబోతుంది. మీరు ఏ రేట్ లో కొన్నారు? 452 అండి. 452 ఏమైనా టెక్నికల్ పరిస్థితి? టెక్నికల్లీ స్క్రిప్ట్ ఇవాళ వీక్ గా ఓపెన్ కాబోతుంది. ఐ థింక్ 460 ఇస్ ద 20-డే మూవింగ్ యావరేజ్ అండి. 470 మొన్న క్లోజ్ అవుట్ అని చూసాం. ఇన్ కేస్ వర్స్ రిజల్ట్స్ వచ్చినా కూడా ప్రాబ్లీ ప్రైస్ ఇస్ ఫ్యాక్టర్డ్ అన్న ఉద్దేశం. ఎందుకంటే ఆల్రెడీ ఈ స్టాక్ 440, 437 టూ టైమ్స్ టెస్ట్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ నా ఉద్దేశంలో 440 కింద క్లోజ్ కాకపోవచ్చు. మీ దగ్గర ఉన్న పొజిషన్ ని 450 కొన్నారు, క్లోజింగ్ బిలో 437 మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు ఇఫ్ ఇట్ ఈస్ అ ట్రేడింగ్ పొజిషన్. అదర్వైజ్ నో నీడ్ టు వరీ అండి. సో మోస్ట్ ఆఫ్ ఇస్ ఇస్ ఫ్యాక్టర్డ్, ఎందుకంటే ఈ స్టాక్ కూడా వే బిలో 200-డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. సో ఫండమెంటల్స్ ఐ థింక్ ఫ్యాక్టర్ అనేటే నా ఉద్దేశం. లాంగ్ టర్మ్ అయితే ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ టెక్నికలీ. అండ్ బట్ షార్ట్ టర్మ్ ఒకవేళ మీరు ఇఫ్ యూ వాంట్ టు ప్లే అంటే కనుక 437 కింద స్టాప్ లాస్ పెట్టుకుని ఐ థింక్ 488 ఇస్ ద రెసిస్టెన్స్. ఓకే, మార్కెట్స్ ప్రీ ఓపెనింగ్ లో మనకు 11,400 కనిపిస్తుంది, 11,400 సమీపంలో. సో ఎస్ఎక్స్ నిఫ్టీ 11,430. సో 30 పాయింట్స్ ప్రీమియం తీసినా కూడా సమ్వేర్ అరౌండ్ 11,400 మార్కెట్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు రమేష్ బాబు. హలో సార్, నమస్తే. నా దగ్గర పీపీఏపీ ఆటోమోటివ్ 290 ఉన్నాయండి. ఓకే, అలాగే ఎస్ఎస్డబ్ల్యూఎస్ స్టీల్ స్టీల్ స్టిక్స్ వీల్స్ అది 490 ఉందండి. ఓకే, ఇంకోసారి అనుకుంటున్నాం. రైట్, రెండు కూడా ఆటోమొబైల్ రంగానికి చెందిన ఆన్సల్టీ కంపెనీ, పీపీఏపీ అండ్ స్టీల్ స్ట్రిప్స్. స్టీల్ స్ట్రిప్స్ వేయడానికి వస్తే కనుక ప్రాబ్లమ్ 50% అమ్మొచ్చండి, ఎందుకంటే ఓవరాల్ స్టాక్ ఈజ్ ఇన్ డౌన్ ట్రెండ్ అని చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్ మనకి మార్చ్ లో 1470 ఉన్న స్టాక్ ఇప్పుడు అరౌండ్ 1190 దాకా రావటం చూసాం. సో ఇఫ్ యూ రిక్వైర్ మనీ ప్రాబ్లీ మీరు అమ్మొచ్చండి. మీకు మనీ అవసరం లేదు అంటే కనుక ప్రాబ్లీ యూ కెన్ హోల్డ్ ఆన్ నెక్స్ట్ 1 ఇయర్ 2 ఇయర్ ఐ థింక్ ఇట్ కెన్ గివ్ గుడ్ రిటర్న్స్. అండ్ ఈ స్టాక్ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ 1071 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ప్రాబ్లీ దట్ షుడ్ బి ద స్టాప్ లాస్ ఒకవేళ మీరు ట్రేడింగ్ పొజిషన్ అయితే కనుక. సో డెఫినెట్లీ దీని రేంజ్ అనేది 1340 నుంచి 1070 మధ్యలో ఉంటుంది. మనీ అవసరం అయితే 50% అమ్మండి, అదర్వైజ్ దేర్ ఇస్ నో రీజన్ టు సెల్ ద స్టాక్. తర్వాత కాలర్ విజయవాడ నుంచి సుబ్బు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, మీరు శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ షేర్ 1200 లో పర్చేస్ చేసినా సార్? శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్? ఫైనాన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, 1200 లో పర్చేస్ చేసినాను. మొన్న 1200 దాకా మళ్ళీ ఈరోజు 1430 మొన్న సాటర్డే క్లోజింగ్ ఉంది. హోల్డ్ చేయమంటారా సేవ్ చేసుకోవచ్చా? శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇప్పుడు ఇదేంటంటే ఈ టైంలో ఏంటంటే మీరు కొంచెం వెయిట్ చేయడం, ఎగ్జిట్ కావడం అనేది ఈ టైంలో కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడే ఈ స్టాక్స్ అన్ని కూడా రీసెంట్ గా బాగా పడిన స్టాక్స్ అండి. అంటే ఇది పెద్దగా పడలేదు, ఇది కొంచెం పడిందండి. 1100 దాకా వచ్చి మళ్ళీ ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి ఈ అప్డేట్ కంటిన్యూ చేయండి. అంటే ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నారు. నేను కూడా ఇది న్యూ హైస్ ని ఫామ్ చేసినా కూడా మీకు ఆశ్చర్యపోవడం అవసరం లేదు. చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. అట్ ద సేమ్ టైం ట్రేడింగ్ స్టాప్ లాసెస్ పెట్టుకోండి. ఇంకోటి కూడా ఏంటంటే మధ్యలో ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోండి. ఇంతకు ముందు అలా కంటిన్యూగా ర్యాలీ అనేది ఏ స్టాక్ లో కూడా ఉండకపోవచ్చు కాబట్టి అన్సర్టెన్టీస్ ఉంటాయి రాను రోజుల్లో. కాబట్టి కొంచెం ఇక్కడి నుంచి మళ్ళీ న్యూ హైస్ ని ఫామ్ చేసినాక ఒకసారి అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. తిరుపతి నుంచి జాహ్నవి లైన్ లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి.
సార్ రెయిన్ ఇండస్ట్రీస్ గురించి కనుక్కోవాలనుకుంటున్నాను సార్. నేను ఆల్రెడీ అది 365 లో కొని 300 లో వదిలేసాం సార్ పండినప్పుడు రిజల్ట్స్ లాస్ట్ రిజల్ట్స్ అప్పుడు. ఇప్పుడు మిడ్ క్యాప్స్ అన్ని ఫాస్ట్ గా ఉన్నాయి అంటున్నారు కదా, ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు సార్? ఇప్పుడు 217 మనకు ప్రీ ఓపెనింగ్ లో కనిపిస్తుంది, ఈ లెవెల్ దగ్గర ఎంటర్ కావచ్చా? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద న్యూస్ ఆర్ వర్స్ న్యూస్ ఏదైతే ఉందో ఫ్యాక్టర్ అయిందండి స్టాక్ లో. ఓన్లీ థింగ్ ఏంటంటే ట్రేడ్ టు ట్రేడ్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లీ దే మైట్ బి సమ్ రేంజ్ దాన్ని. సో టెక్నికలీ చూస్తే కనుక ఈ స్టాక్ 243 అబౌవ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 50 డే అండ్ 200 డే మూవింగ్ యావరేజ్ అబౌవ్ ట్రేడ్ అవుతానే ఐ థింక్ మళ్ళీ స్ట్రెంగ్త్ వస్తుంది. బట్ మీరు రిస్క్ తీసుకోదలుచుకుంటారు అంటే కనుక ప్రాబ్లీ యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి. నా ఉద్దేశంలో 210 అనేది ఒక కీ రెసిస్టెన్స్, అది కూడా బ్రీచ్ అవటం చూస్తున్నాం ఈ రోజు. సో బిట్వీన్ 210 అండ్ 193 ఇస్ అగైన్ 20 డే మూవింగ్ యావరేజ్. సో షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ ప్లేయర్స్ 193 దగ్గరకు వస్తే కొనే ప్రయత్నం చేస్తారు. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, కొద్దిగా రిస్క్ తీసుకోదలుచుకుంటే కనుక ప్రాబ్లీ బిట్వీన్ 210 అండ్ 190 మధ్యలో అక్యూములేట్ చేయమని చెప్తాను. బట్ స్ట్రిక్ట్లీ 170 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. మేబీ 258 దగ్గర ఐ థింక్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. తర్వాత సత్యనారాయణ మూర్తి గారు మెయిల్ పంపించారు, మన ప్రోగ్రామ్ కామెంటరీస్ బాగున్నాయని, థ్యాంక్ యూ సార్. తర్వాత ఇండియన్ బ్యాంక్ అండ్ బిఈఎంఎల్ కార్తీక్ అడుగుతున్నారు, ఈ రెండు రిజల్ట్స్ తర్వాత కొనుక్కోవడం మంచిదా, ఇవాళ కొనుక్కోవచ్చా? అంటే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు రిజల్ట్ ఉన్నప్పుడు చెప్పడం కష్టం అండి, ఎందుకంటే ఐదర్ సైడ్ మూవ్స్ కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. అయితే రీసెంట్ గా ఇండియన్ బ్యాంక్ అంటే పబ్లిక్ సెక్టర్ పిఎస్యూ బ్యాంక్స్ మంచి ర్యాలీ వచ్చింది, అందులో భాగంగా ఇండియన్ బ్యాంక్ కూడా వచ్చింది అంటే మంచి ర్యాలీ వచ్చింది. ప్రస్తుతానికి రిజల్ట్ తర్వాతే మీరు ఇండియన్ బ్యాంక్ అయితే కొనుక్కోమని సజెస్ట్ చేస్తాను. ఇండియన్ బ్యాంక్ విషయానికి వస్తే బిఎంఎల్ అయితే ఆల్రెడీ మనకి చాలా బాగా పడిన స్టాక్ అండి, కాబట్టి బిఎంఎల్ మీరు స్టార్ట్ చేయండి, బయింగ్ స్టార్ట్ చేయండి. కొంచెం రిజల్ట్ నెగిటివ్ వచ్చినప్పుడు కొంత డౌన్ సైడ్ రావచ్చు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావాలనే అవకాశం ఉంటుంది. అయితే ఇండియన్ బ్యాంక్ మాత్రం రిజల్ట్ తర్వాతే మీరు డెసిషన్ తీసుకోమని చెప్తాను. తర్వాత కరణం రాజేంద్రన్ అడుగుతున్నారు, ఏఆర్ఎస్ఎస్ ఇన్ఫ్రా 65 రూపాయలు ఉన్నాయట, స్లోలీ పెరుగుతుంది లాస్ట్ వన్ వీక్ గా, షార్ట్ టర్మ్ కోసం కొనొచ్చాది? నాట్ ఏ గుడ్ ఐడియా అండి. మీరు 66 లో కొన్నారు, కరెంట్లీ 28 రూపీస్ ఉంది. బట్ బేసికలీ ఇలాంటి స్టాక్స్ బిహేవియర్ ఇలానే ఉంటుందండి. ఆల్మోస్ట్ లాస్ట్ 7 to 8 డేస్ నుంచి చూస్తే అప్పర్ సర్క్యూట్ ఉన్న స్టాక్ 17 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 29 తర్వాత మళ్ళీ అగైన్ ఒక లోవర్ సర్క్యూట్స్ రెజిమీ స్టార్ట్ అవడం చూస్తున్నాం. సో నా ఉద్దేశంలో 41 ఇస్ వెరీ కీ రెసిస్టెన్స్, ఇన్ కేస్ 41 దాటితే అప్పుడే కొనే ఆలోచన ఉండాలి, కానీ అదర్వైజ్ ఐ థింక్ యూ షుడెంట్ ఉన్న పొజిషన్ ఉంచమని చెప్తాను. బట్ ప్రాబ్లమ్ మొన్నటి లోస్ లాంటివి వస్తే కనుక అక్కడ మీరు అటెంప్ట్ చేయొచ్చు, విచ్ ఇస్ అరౌండ్ 20. అండ్ అగైన్ ఈ స్టాక్ లో ఫ్రెష్ బై ఏదో చేస్తారో దానికి మేబీ 10% స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా ఉండాలి ఏఆర్ఎస్ఎస్ లో. ఓకే, ఇక మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుంది కాసేపు. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో మరికొద్దిసేపట్లో ఓపెన్ కాబోతున్నాయి, సో ఒక పాజిటివ్ ఓపెన్ కోసం మార్కెట్ సిద్దమవుతుంది. అలాగే ఇవాళ హెచ్డిఎఫ్సి ఏఎన్సీ లిస్టింగ్ ఏ ధర దగ్గర లిస్ట్ కాబోతుంది అనేది కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, సో 11,402 42 పాయింట్ల లాభంతో నిఫ్టీ ఓపెన్ అయింది. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ పాజిటివ్ గా ఓపెన్ అయింది, నిఫ్టీ బ్యాంక్ పాజిటివ్ గా ఉంది, సెన్సెక్స్ పాజిటివ్ ఓపెనింగ్. సో అన్ని మళ్ళీ రికార్డ్ హైస్ దగ్గర ఓపెన్ అయ్యాయి, బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా రెండింటికి. ఇక ప్రతిరోజు మనం రికార్డ్ హై గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేని పరిస్థితి, ఆల్ టైమ్ హైస్ ని ఎప్పటికప్పుడు అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాయి కాబట్టి. సో 11,400 ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ నిఫ్టీ. అలాగే 37,766 స్లోలీ 38,000 దిశగా వెళ్తుంది సెన్సెక్స్ కూడా. సో అడ్వాన్స్ డిక్లైన్స్ 9:2, సో చాలా పాజిటివ్ గా మనకు కనిపిస్తుంది అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో అనేది. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ అప్ 0.5% అండ్ ఫస్ట్ ట్రేడ్ మనం గమనిస్తే సెన్సెక్స్ 177 పాయింట్లు, నిఫ్టీ 53 పాయింట్లు, అలాగే నిఫ్టీ బ్యాంక్ 0.5% లాభంతో ప్రారంభమయ్యాయి. సో ఆల్ ఇండిసెస్ గోయింగ్ విత్ గ్రేట్ గన్స్. ఎస్బీఐ
1.2% పెరిగింది ఎస్బీఐ వాళ్ళ ఓపెనింగ్ లో. వాళ్ళ రిజల్ట్ కూడా ఉంది ఎస్బీఐది, సో పాజిటివ్ రిజల్ట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. భారతీయ ఎయిర్టెల్ పాజిటివ్ ఓపెన్ అయింది 1% అప్. టైటన్ రిజల్ట్ చాలా చాలా స్ట్రాంగ్ గా వచ్చింది, 925 దగ్గర ఓపెన్ అయింది. ఎన్టీపీసీ పాజిటివ్ గా ఓపెన్ అయింది, సో నిఫ్టీ మరింత స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ పుంజుకుంటుంది, 11,415 పాయింట్స్. వీక్ గా ఓపెన్ అయింది హెచ్యుఎల్, హిందుస్థాన్ యూనిలివర్ స్లైట్ వీక్ ఓపెనింగ్, అలాగే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ స్లైట్లీ వీక్ ఓపెనింగ్, బజాజ్ ఫిన్సర్ 20 రూపాయల నష్టంతో 6,922 దగ్గర బజాజ్ ఫిన్సర్ ప్రారంభమైంది. సో విప్రో స్లైట్ వీక్నెస్, జస్ట్ 15 పైసే వీక్నెస్ మనకు అనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ది షేర్స్ మనకు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అలాగే ఎస్పీ రెడ్డి మెయిల్ పంపించారు, 20 లాక్స్ ఉన్నాయి ఎస్బీ అకౌంట్లో, వీటిని మ్యూచువల్ ఫండ్స్ లో స్లైట్లీ బెటర్ పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్ చేయడానికి బిర్లా సన్ లైఫ్ లిక్విడ్ ఫండ్ మంచిదేనా? డెఫినెట్లీ అండి, 1 ఇయర్ రిటర్న్స్ మనం చూస్తే 7% కనిపిస్తున్నాయి 20 లిక్విడ్ ఫండ్స్ లో, వేరాజ్ 1 ఇయర్ డిపాజిట్ స్ట్రెంత్ వస్తుంది మనకి 5.5-6% మ్యాక్సిమం, అది కూడా మీరు ప్రైవేట్ బ్యాంక్స్ పెడితే. సో డెఫినెట్లీ గో ఫర్ లిక్విడ్ ఫండ్స్, దే విల్ గివ్ యూ కొంచెం ఎక్కువ టైం, మీరు 3 ఇయర్స్ కనుక హోల్డ్ చేయగలిగితే అందులో మీకు ఇన్వెస్టేషన్ బెనిఫిట్ ఉంది. సో అందువలన డెఫినెట్లీ లిక్విడ్ ఫండ్స్ ఆర్ ఎనీడే బెటర్ దాన్ యువర్ ఎస్బీ అకౌంట్స్ ఇఫ్ నాట్ ఫిక్స్డ్ డిపాజిట్స్. సో మీ డ్యూరేషన్ బట్టి, సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు మళ్ళీ విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ కూడా లిక్విడ్ ఫండ్స్ లో ఉంటుంది, కాబట్టి డెఫినెట్లీ మంచి ఆలోచన చేస్తున్నారు మీరు. తర్వాత మెయిల్ టైటన్ గురించి అడుగుతున్నారు బెన్ జాయ్ రాజమండ్రి నుంచి, అమ్ముకోవచ్చేవాడు ఆయన 9:30 కొన్నారు షార్ట్ టర్మ్ కోసం. ఐ థింక్ ప్రాబ్లీ షుడ్ కీప్ ఏ స్టాక్ అండి, ఎందుకంటే స్టాక్ అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఇది, 9:42 ఫ్రైడే హై విజిట్ అవడం చూసాం. ఇన్ కేస్ మీరు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ బెట్ గా తీసుకుని ఉంటే కనుక యూ షుడ్ టేక్ సమ్ రిస్క్. నా ఉద్దేశంలో 903 ఇస్ ద కీ సపోర్ట్, సో 30 రూపీస్ మీరు రిస్క్ తీసుకుంటాను ఉంటే కనుక నా ఉద్దేశంలో హోల్డ్ చేయమని చెప్తాను స్టాప్ లాస్ తోటి. అండ్ ఇన్ కేస్ ఈ స్టాక్ ఈ రోజు క్లోజింగ్ కనుక అరౌండ్ 937 అబోవ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది 960 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 35 రూపీస్ అప్ సైడ్ అండ్ 25 రూపీస్ డౌన్ సైడ్, కాబట్టి రిస్క్ రివార్డ్ ఇస్ ఈక్వల్ ఆల్మోస్ట్. సో దట్స్ డిసిషన్ ఇస్ యువర్స్ అండి, నా ఉద్దేశంలో ఈ షుడ్ హోల్డ్ అనే నా సజెషన్. తర్వాత నరగం నరసింహరావు అడుగుతున్నారు 3 లాక్ రూపీస్ మంచి మ్యూచువల్ ఫండ్ సజెస్ట్ చేయాలట, లో రిస్క్ హై రిటర్న్ అలా ఉండదండి, ఇప్పుడు కూడా హై రిస్క్ తీసుకుంటేనే హై రిటర్న్ ఉంటుంది, లో రిస్క్ తీసుకుంటే మీకు లో రిటర్న్ ఉంటుంది. సో బెటర్ గో విత్ సమ్ మల్టీక్యాప్ ఫండ్స్, డెఫినెట్లీ దే విల్ గివ్ యూ బెటర్ రిటర్న్స్ ఫర్ ఇన్స్టాన్స్ లైక్ రిలయన్స్ ఫోకస్డ్ ఈక్విటీ ఆర్ ఫ్రాంక్లిన్ ఇండియాలో ఫోకస్డ్ ఈక్విటీ, ఇలాంటివి మీకు టిపికల్లీ 23-25% రిటర్న్స్ ఇచ్చాయి లాస్ట్ 5 ఇయర్స్ లో మనం చూస్తే. సో గో విత్ సమ్ మల్టీక్యాప్ ఫండ్స్ లైక్ ఎస్బీఐ మ్యాగ్రమ్ మల్టీక్యాప్ ఫండ్ కానీ, ప్రిన్సిపల్లో మల్టీక్యాప్ ఫండ్ ఉంది, వీటిలో గ్రోత్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇందాక అనుకున్నట్లు రిలయన్స్ ఫోకస్డ్ ఈక్విటీ ఇలాంటి స్కీమ్స్ లో యూ విల్ గెట్ మోర్ దాన్ 20% రిటర్న్స్ ఇన్ ది 5 ఇయర్ హొరైజన్. తర్వాత కేఎస్సిఎల్ ఫ్యూచర్స్ కొన్నారట 600 రూపాయల్లో నాగేశ్వరరావు, ఇవాళ వస్తుంది ఐ ప్రైస్. ప్రాబ్లీ స్టాక్ ఈస్ ఓకే అండి, ఐ థింక్ దో లాస్ట్ 5 డేస్ లో మంచి కరెక్షన్ వచ్చినప్పటికీ 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గర దెర్ ఇస్ ఎ గుడ్ సపోర్ట్. సో ఇవాళ వస్తుందా, ఇట్స్ ఎ టఫ్ క్వశ్చన్ టు ఆన్సర్, ఎందుకంటే హై బీటా స్టాక్ ఇది, వచ్చినా రావచ్చు కావేరీ సీడ్స్ కేఎస్సిఎల్, బట్ అగైన్ మీరు ఫ్యూచర్స్ లో కొన్నారు కాబట్టి ఐ థింక్ 20-డే మూవింగ్ యావరేజ్ కింద మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో విచ్ ఇస్ 583 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది క్యాష్ లో. సో నా ఉద్దేశంలో 584 కింద క్లోజ్ అవుతాయి కనుక యూ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద పొజిషన్. ఫ్యూచర్స్ లో స్టాప్ లాస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మీ ప్రైస్ కోసం వెయిట్ చేయకుండా నా ఉద్దేశంలో ఒకవేళ స్టాక్ 604 దాటింది అంటే కనుక 617-620 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. సో ఆల్ ఇన్ ఆల్ 8 రూపీస్ రిస్క్ అండ్ మేబీ 15-20 రూపీస్ రివార్డ్ కాబట్టి విత్ స్టాప్ లాస్ హోల్డ్ చేయమని నా సజెషన్. సో టైటాన్ స్ట్రాంగ్ గా ఓపెన్ అయింది 1.5%, 932 దగ్గర ప్రారంభమైంది. అలాగే గుజరాత్ అవుట్లెట్స్ ఇందాక అనుకున్నాం డెలివరీ వాల్యూమ్స్ బాగా కనిపిస్తున్న కౌంటర్ ఇది, 6.5% లాభంతో ప్రారంభమైంది. సెరా శానిటరీ వేర్ 5.3% 3100 సమీపంలో ఓపెన్ అయింది. మన పర్సన్ బెవరేజెస్ 8K మైల్స్, ఒక్రాంగి, రిలయన్స్ డిఫెన్స్, అలాగే క్వాలిటీ, భూషణ్ స్టీల్ ఇలాంటి కౌంటర్స్ అన్ని కూడా మనకు స్ట్రాంగ్ గా పాజిటివ్ గా ప్రారంభమైన కౌంటర్స్. సత్యరాజు అడుగుతున్నారు రేమండ్స్ కొన్నారు 10:14 లో, 100 షేర్స్ ఉన్నాయి, 1 ఇయర్ కోసం హోల్డ్ చేయొచ్చా?
రేమండ్స్ అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి, 1 ఇయర్ కోసం. మన రిజల్ట్ అంత బాగాలేదు, దాని కారణంగా ఈ స్టాక్ కొంచెం సైడ్ వేస్ లో ఉంది. అయితే రీసెంట్ 1000 రూపీస్ నుంచి కరెక్ట్ అయింది. ఇంకొంచెం నెక్స్ట్ షార్ట్ టర్మ్ కొంచెం వీక్ గానే ఉండొచ్చు అండి, మార్కెట్ తో మార్కెట్ పెరిగినట్టుగా ఇది పెరగకపోవచ్చు, ఎందుకంటే దానికి ముందు ఇది అవుట్ పర్ఫార్మ్ చేసిన స్టాక్, ప్లస్ రిజల్ట్ కూడా బాగాలేదు. కాబట్టి లాంగ్ టర్మ్ కి అయితే హోల్డ్ చేయండి, షార్ట్ టర్మ్ అయితే కొంచెం వీక్ గానే ఉండొచ్చు అండి. సో బ్యాడ్ రిజల్ట్స్ కారణంగా లారా స్లాబ్స్ వీక్ గా ఓపెన్ అయింది, 6% డౌన్, 442. పిఐ ఇండస్ట్రీస్ 5% డౌన్. షిప్పింగ్ కార్పొరేషన్ ఆల్మోస్ట్ 6% డౌన్. సుజలాన్ ఎనర్జీ డౌన్. నేషనల్ ఫెర్టిలైజర్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, జెట్ ఎయిర్వేస్, ఒరాకిల్ ఫైనాన్షియల్, ఐనాక్స్ లీజర్, బిఎస్సి, నారాయణ హృదయాలయ, దివీ స్లాబ్స్ రిజల్ట్ పాజిటివ్ గానే వచ్చింది బట్ స్టిల్ డౌన్. అలాగే షాఫ్లర్ ఇండియా, ఎలాంటి టెక్నాలజీ, ఇలాంటివన్నీ మనకు వీక్ గా ఓపెన్ అయ్యాయి. బట్ దేర్ ఆర్ మోర్ గెయినర్స్ దాన్ లూజర్స్. ఇందాక అనుకున్నట్లుగా భూషణ్ స్టీల్, జేబీఎఫ్ వీటితో పాటు హిమత్ సింగ్ కసీద్, అదానీ పవర్, జయకుమార్ ఇన్ఫ్రా, అవంతి ఫీడ్స్, ఆర్కామ్, రామకృష్ణ ఫోర్జింగ్స్, తర్వాత రెడింగ్టన్, ఆర్తి ఇండస్ట్రీస్, ఇలాంటి కౌంటర్స్ అన్నింటిలో కూడా మనకు ఒక స్ట్రెంగ్త్ అనేది మనకు కనిపిస్తుంది. తర్వాత మెయిల్ జయంతి మెయిల్ పంపించారు, గుల్షన్ పాలీ అండ్ ఏఎస్ఎం ఈ రెండు ఎలా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ కోసం? వెరీ లో ట్రేడింగ్ స్టాక్ అండి గుల్ పాలీ. మనం చూస్తే కనుక ప్రాబ్లీ స్టాక్ కూడా స్ట్రెంగ్త్ అనేది మనకి దో లాస్ట్ 2 మంత్స్ లో కొద్ది పైక్ పెరిగిన కూడా స్టాక్ లాస్ట్ 15 to 20 డేస్, 50 నుంచి ఆల్మోస్ట్ 66 దాకా పెరగడం చూసాం. బట్ వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ ఇది, హార్డ్లీ మనకి 20,000 పర్ డే ట్రేడ్ అయ్యే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. సో యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ సజెస్ట్ చేస్తానండి, అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ గ్రేట్ మనీ. సో 66 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ 2 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవచ్చు, బిట్వీన్ 67 and 59. సో ఈ 2 ప్రైస్ పాయింట్స్ లో 2-3 ప్రైస్ పాయింట్స్ యూ కెన్ చూస్, అండ్ 50 కింద మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. మేబీ మార్కెట్ ర్యాలీ వస్తే కనుక 78 నుంచి 86 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది, అక్కడ మీరు గోల్డ్ పాలీలో షార్ట్ ఐ మీన్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. ఏఎస్ఎం టెక్నాలజీస్ అనేది ఇవాళ చాలా స్ట్రాంగ్ గా ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ 16%. బట్ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ అండి ఇది. సో వెరీ లో వాల్యూమ్స్, 2 వీక్స్ యావరేజ్ ట్రేడెడ్ వాల్యూమ్ తీసుకుంటే 200 షేర్ జరుగుతుంది రోజుకి. సో ఇలాంటి లో లిక్విడ్ ఇల్లిక్విడ్ స్టాక్స్ వరకు ఎందుకు వెళ్ళటం? బెటర్ గో విత్ సమ్ స్ట్రాంగర్ వన్స్ విచ్ హావ్ ఆల్సో గాట్ సమ్ లిక్విడిటీ. తర్వాత వెంకటేష్ మెయిల్ పంపించారు, వాటర్ బేస్, సన్వరే కన్స్యూమర్ ఇవి ఉన్నాయట, వీటిలో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు, ఏం చేయొచ్చు? అంటే వాటర్ బేస్ ఐవెన్ ఈ లెవెల్లో కూడా కొంచెం పెరగొచ్చేమో కానీ బట్ ఇన్వెస్ట్మెంట్ కి అంత నేను సజెస్ట్ చేయనండి. కాబట్టి మీరు వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోమని, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొన్ని అంటే లాస్ట్ బుల్ మార్కెట్ లో పెరిగిన ఇప్పుడు పెరుగుతాయి నేను అనుకోను. సన్వారే కన్స్యూమర్ కూడా ఇది కూడా కొంచెం ఇటువంటి స్టాక్స్ కన్నా మీరు దీనికన్నా క్వాలిటీ స్టాక్స్ వెళ్ళడం బెటర్ అండి. ఇది ప్రస్తుతం ఉన్న లెవెల్స్ నుంచి కొంచెం పెరగొచ్చు, 18 to 20 రూపీస్ కూడా వెళ్ళొచ్చు లాంగ్ టర్మ్ లో. బట్ దీనికన్నా వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. సుధీర్ అడుగుతున్నారు, సుబ్రోస్ అండ్ దీపక్ నైట్రేట్ ఈ రెండు 280 యావరేజ్ ప్రైస్ లో ఉన్నాయి, యావరేజ్ చేసుకోవచ్చు? ఇంకా దీపక్ నైట్రేట్ మేబీ కొద్దిగా కరెక్షన్ కి వెయిట్ చేయొచ్చండి. ఆల్రెడీ స్టాక్ మనకి 216 నుంచి ఆల్మోస్ట్ 245 దాకా పెరగటం చూసాం, మేబీ అరౌండ్ 200 మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది ఆ స్టాక్ లో. దాని రేంజ్ అనేది 220 నుంచి 280 మధ్యలో ఉంది, మీరు కొన్న ప్రైస్ ఎగ్జాక్ట్లీ హ్యాండ్ ఆఫ్ ద రేంజ్ లో. సో 245 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది కాబట్టి వెయిట్ ఫర్ కొద్ది స్టీపర్ కరెక్షన్స్ అండి, మేబీ 220 and 200 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని అక్కడ యావరేజ్ చేయమని చెప్తాను. కోటేశ్వరరావు, 3 లక్షల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారట, ఒక ఇండెక్స్ ఫండ్ ని, ఒక కాంట్రా ఫండ్, ఒకటి బిర్లా సన్లైఫ్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ అండ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ డిజిటల్ ఇండియా ఫార్మా ఫండ్, ఇలా అసలు మీరు ఎక్కువ థిమాటిక్ ఫండ్స్ లోకి వెళుతున్నారండి, విచ్ ఇస్ గుడ్, బట్ అవి సైక్లికల్ గా ఉంటాయి. కొన్ని సంవత్సరాలు బాగా పెర్ఫామ్ చేస్తాయి, కొన్ని సంవత్సరాలు అండర్ పెర్ఫామ్ చేస్తాయి. ఈ రిస్క్ మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది అని యూ కెన్ డెఫినెట్లీ ఇన్వెస్ట్ ఇన్ దీస్ ఫండ్స్. అదర్వైజ్ నాకు స్టేబుల్ రిటర్న్స్ కావాలి, ఐ వాంట్ ఓన్లీ కన్సిస్టెంట్ గ్రోత్ అనుకుంటే మాత్రం మీరు సెలెక్ట్ చేసిన ఏవి కూడా రైట్ ఫండ్స్ కావు, ఎక్సెప్ట్ ది ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ లాంటివి మినహాయిస్తాయి. సో మార్కెట్స్ లో పాజిటివ్ ట్రెండ్ అనేది కొనసాగుతుంది, ఏమైనా ఓపెనింగ్ ట్రేడ్ సజెస్ట్ చేస్తారా? ప్రాబ్లమ్ ఐ థింక్ గ్రాఫైట్ రిజల్ట్స్ ఉన్నాయండి ఈరోజు, హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్. సో సంబడి ఈస్ విల్లింగ్ టు టేక్ రిస్క్, సో దానిలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. డే లో ఇస్ ద స్టాప్ లాస్, 1063 స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక, ఇన్ కేస్ రిజల్ట్స్ మార్కెట్ టైంలో వస్తే ఐ థింక్ ఇట్ కెన్ టచ్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కూడా 2-3% హైయర్, విచ్ ఇస్ మేబీ క్లోజ్ టు 1200. సో 30 రూపీస్ అప్ సైడ్ ఉంది అండ్ మేబీ 15 రూపీస్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి గ్రాఫైట్ యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ వీ కెన్ చూస్. ఇది ఇవాళ
బ్రేక్ ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.